ఓం శాంతి. ఈ రోజు మునులేక తేదీ 9/10/23. నీటే బచ్చే ఎంతగా స్మృతిలో ఉంటారో, పవిత్రంగా అవుతారో, అంతగా పారలోకిక మాతాపితల యొక్క దీవెలు లభిస్తాయి. దీవెలు లభించడంతో మీరు సదా సుఖవంతులుగా తయారైపోతారు అంటున్నారు బాబా. ప్రశ్న, బాబా పిల్లలందరికీ ఏ సలహాను ఇచ్చి చెడు కర్మల నుండి రక్షిస్తారు అడుగుతున్నారు బాబా. పిల్లలు, మీ వద్ద ధనము సంపద ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీ దగ్గరే ఉంచుకోండి, కానీ ట్రస్టీలుగా అయ్యి నడుచుకోండి అని బాబా సలహా ఇస్తారు. భగవంతుడా, ఈ సర్వస్వం మీదే అని అంటూ వచ్చారు. భగవంతుడే పుత్రుడిని ఇచ్చాడు, ధనము సంపద అన్ని ఇచ్చాడు అని అన్నారు. ఇప్పుడు వీటన్నిటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ట్రస్టీలుగా ఉండండి. శ్రీమతం పై నడిచినట్లయితే ఏ చెడు కర్మలు జరగవు. మీరు శ్రేష్టంగా తయారైపోతారు, శ్రేష్ఠులుగా తయారైపోతారు అని ఆ పరమాత్ముడు మనకు సలహా ఇస్తున్నారు. అచ్చా, ఈ మునులేక ధారణ ముఖ్య సారాంశం, నడుస్తూ తిరుగుతూ అశరీరులుగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. భోజనమును ఒక్క బాబా జ్ఞాపకంలోనే స్వీకరించాలి. మాతాపితల యొక్క దీవెళ్లు తీసుకోవాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. ఏ విధమైన చెడు కర్మలను చేయకూడదు అంటున్నారు బాబా. వరదానము, అనాసక్తతతో లౌకికమును సంతృప్తి పరుస్తూ కూడా ఈశ్వరీయ సంపాదనను జమ చేసుకునేటటువంటి అంత తెలివిగా ఉపాయంగా నడిపించేవాళ్లుగా, రహస్యంగా నడిపించేవాళ్లుగా కండి అని బాబా వరదానం ఇస్తున్నారు. కొంతమంది పిల్లలు లౌకిక కార్యము, లౌకిక కుటుంబము, లౌకిక సంబంధ సంపర్కాలను నిర్వహిస్తూ తమ విశాల బుద్ధితోటి అందరినీ సంతోషపరుస్తారు. మరియు ఈశ్వరీయ సంపాదన రహస్యమును తెలుసుకుని విశేషమైన భాగం కూడా కేటాయిస్తారు. ఇటువంటి పొదుపు మరియు ఒకే ఒక పేరు కలిగినటువంటి అనాసక్తులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లు సర్వ ఖజానాను, సమయాన్ని, శక్తులను మరియు స్థూల ధనాన్ని కూడా లౌకిక నుండి పొదుపు చేసి విశాల హృదయంతో అలౌకిక కార్యాలలో వినియోగిస్తారు. ఇటువంటి ఉపాయంగా నిగూఢమైన భావనలను అర్థము చేసుకునేటటువంటి పిల్లలే మహిమాయోగ్యులు అంటున్నారు బాబా. ఈ మునులేక స్లోగన్, స్మృతి స్వరూపులై ప్రతి కర్మ చేసేవారే ప్రకాశ స్తంభ లాగా, లైట్ హౌస్ లాగా అవుతారు అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మ బిడ్డల యొక్క నమస్తే. ఓం శాంతి.